మీరు భూములిచ్చింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి, వ్యక్తులకు కాదు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాట తప్పి వెనక్కి వెళ్ళిపోతే మీకు అండగా పోరాటం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఈ రోజున దాదాపు 26,000 మంది పై చిలుకు రైతులు, 34,279 ఎకరాలు వారి కష్టార్జితం, తరతరాలుగా వాళ్ళకు వచ్చి సంక్రమించిన ఆస్తి, 1954 నుంచి వ్యవసాయం చేసుకుంటున్న అసైన్ భూముల దగ్గర నుంచి తర్వాత ఇవ్వబడి అసైన్ భూములు, వీళ్ళందరికీ కూడా మేము న్యాయం చేయడానికి జనసేన చాలా బలంగా మీకు అండగా ఉంటాం. ఈరోజు మనకు వచ్చిన సమస్య మన నాయకుల తాలూకు వ్యక్తిగత వైరం ఈరోజు ప్రజల మధ్యకి తీసుకొచ్చారు. స్వాతంత్రం వచ్చిన తర్వాత చాలా బలమైన వ్యక్తి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఉన్నప్పుడు అమరావతి రాజధానికి ఏర్పాటు చేయడం జరిగింది. అలాంటి దానికి దాదాపు వాళ్ళు ఇచ్చింది 1,500 కోట్ల రూపాయలు విడుదల చేశారు. దానికి అమరావతికి రాజధాని ఇక్కడి నుంచి తీసేయమంటానికి 1,500 కోట్లు ఇవ్వలేదు వాళ్ళు. రాజధాని అమరావతి అని చెప్పి 1,500 కోట్ల రూపాయలు ఇచ్చారు, అది ఎవరు మర్చిపోరు. అరెక్కర ఉన్న రైతులు కూడా, అసైన్ భూములు ఉన్న దళితులు కూడా ఇంతమంది కలిసి దాదాపు 34,000 పైచిలుకు ఎకరాలు 26,818 రైతులు. ఇది మా రాష్ట్రం కోసం, మా దేశం కోసం, దేశం గర్వపడేలా ఒక అమరావతి రాజధాని కావాలని చెప్పి ఇక్కడ ఇచ్చింది. గత ప్రభుత్వంలో పాలకులు చేసిన తప్పులకి ప్రజల్ని శిక్షించడం ఇది సరైన పద్ధతిగా. వైసీపీ ప్రభుత్వం ఎలా ఉంటుందంటే విధ్వంసంతో కూడిన వార్తలన్నీ జగన్ రెడ్డి గారికి సంబంధించిన దగ్గర వ్యక్తులు ఎవరెవరు బయట వాళ్ళు ఇస్తారు, ఆయన కుటుంబీకులు ఎవరెవరు, ఎవరు ఒక అనిల్ కుమార్ యాదవ్ అని చెప్పి ఆయన మన ఆయన వత్సా గారికి కూడా నా విన్నపం ఏంటంటే జగన్ రెడ్డి గారి మాయలో మీరు పడకండి. రాజకీయాల్లో చెడు వార్తలకి మీరు మెసెంజర్ అవ్వకండి. మీరు ఉమ్మడి రాష్ట్రానికి ఆఖరి ముఖ్యమంత్రిగా ఉండిపోతే బాగుంటుందని ఆశపడ్డ వ్యక్తి, మీకున్న ఎక్కడో మారుమూల కోరిక ఉంది, మీకు ముఖ్యమంత్రి అవ్వాలని కోరిక, దాన్ని దృష్టిలో పెట్టుకొని జాగ్రత్త మాట్లాడండి. మీరు కూడా ఇప్పుడున్న వైసీపీ ఎమ్మెల్యేలు కూడా అందరూ చాలా ఆచితూచి మాట్లాడాలి. అధికారం అనేది మీకు శాశ్వతంగా ఎవరి దగ్గర ఉండదో దయచేసి అర్థం చేసుకోవాలండి. 151 మంది ఎమ్మెల్యేలు ఉన్నాం, మా ఇష్టానికి చేసుకుంటాం, మా ఇష్టానికి ఇసుక అమ్ముకుంటామంటే భూమిని అడ్డగోలుగా తవ్వేస్తే గత ప్రభుత్వానికి ఏం జరిగింది? అలాగే మళ్ళీ మీరు అదే రకంగా మీరు ఇసుకతో ఆడుకుంటా ఉన్నారు, భూమాతో ఆడుకుంటా ఉన్నారు. జాగ్రత్త. వచ్చినప్పటి నుంచి వాళ్ళు ఏం చేశారు, ఏది కూలగొడదాం, ఏది ధ్వంసం చేద్దామని తప్ప ఏది నిర్మిద్దాం, ఏది ముందుకు తీసుకెళ్దాం అంటే ప్రజల ఆస్తిని ఎవరికి వాళ్ళు ఇష్ట రాజ్యంగా ఆడుకుంటా ఉన్నాం. దీనికి జనసేన బలంగా దీన్ని వ్యతిరేకిస్తుంది. ఉన్నదంతా 1% బీసీ కులాలు ఇక్కడ. దీనిని ఒక సామాజిక వర్గం, ఒక కులం అని చెప్పేసి దీనికి మీరు రాజకీయ రంగులు పులిమి చిన్నపిల్లల ఆటలు కాదు ప్రభుత్వాలంటే. చాలా బాధ్యతగా ఉండండి. చిదంబరం గారు లాంటి నాయకులు ఆంధ్రప్రదేశ్ని విడగొడుతున్నామని చెప్పిన పాపానికి ఆయన ఎక్కడున్నారు ఈ రోజున మీరు చూడు, మీరు చూడండి. కాలం ధర్మం పనిచేయట్లేదని మీరు దయచేసి అనుకోకండి, వస్తుంది అది, ఇంకో రూపంలో వస్తుంది. అలాగే మీరు ఇంతమంది మనోభావానికి, ఇంతమంది మనోభావాలకి, ఇంతమంది ప్రజల ఆవేదన గురైతే ఏ ప్రభుత్వం కూడా మనుగడ సాగించలేదు, ఏ వ్యక్తి కూడా సుఖంగా ఉండలేడు. గత ప్రభుత్వం చేసిన తప్పు ఏదైనా ఉంటే ఆ ప్రభుత్వాలు సరిదిద్దుకొని, లేదంటే వాళ్ళని శిక్షించలేదంటే ఇన్వెస్టిగేషన్ చేసి సరిదిద్ది ముందుకెళ్ళాలి తప్ప రాజధాని ఇక్కడ ఆపేస్తాం, న్యాయ పరిహారం చేయమని చెప్పి ఎవరికైనా సరే అంటే ఏ ప్రభుత్వం అయినా సరే ప్రజల్ని కన్నీళ్లు పెట్టిస్తే ఆ ప్రభుత్వానికి మనుగడ ఉండదు. వైసీపీ ప్రభుత్వానికి కాలం గొప్పతనమో ఎలాంటి గొప్పతనమో మనకు తెలియదు, కానీ ఈవీఎం గొప్పతనం నాకు తెలియదు. మీకు 151 మంది ఎమ్మెల్యేలు ఇచ్చారు, 30 సంవత్సరాలు పైచిలుకున్న పార్టీ నాయకులు కూడా అసెంబ్లీలో మాట్లాడినంత బలం ఉంది మీకు, కానీ మాకుంద ఒక ఎమ్మెల్యే కానీ మేము మాట్లాడుతున్నాం. మాకు ప్రజల కోసం అండగా నిలబడాలన్న ఒక్క ఆశయం ఉంది తప్ప అడ్డదారులు వచ్చి అధికారం కావాలని మేము అరులు సాయం. ఈ రోజు నేను మీకు మాటిస్తున్నాను, అమరావతి రాజధాని ఇక్కడి నుంచి కదవు. ఇక సరదాగా కూర్చోబెట్టేసి నువ్వు స్కూల్ పిల్లల ఆట ఏంటి ఏదైనా రాజకీయం అంటే? ప్రభుత్వాన్ని నడపడం అంటే స్కూల్ పిల్లల ఆట అనుకుంటున్నారా మీరు? క్లాస్ పీపుల్స్ లీడర్ లాగా, స్కూల్ పీపుల్ లీడర్ లాగా బిహేవ్ చేస్తున్నారు. చాలా బాధ్యతగా ఉండాలి ఇది. ఇక్కడ అమరావతి రైతులు ఇచ్చింది, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఇచ్చారు, ఇప్పుడు నడుపుతున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉన్న పాలకులు దానికి బాధ్యత వహించారు. మీరు ఇక్కడి నుంచి మీ ఇష్టానికి, నేను మా ఊళ్ళో పులివెందులో క్యాపిటల్ పెట్టుకుంటాం, లేదంటే విజయనగరంలో క్యాపిటల్ పెట్టుకుంటాం. ఒకవేళ మోదీ గారు ఇచ్చిండుంటే మీరు పులివెందులకు ఇచ్చేవాళ్ళేమో క్యాపిటల్ అక్కడ పెట్టు. ఆయన వచ్చి ఇచ్చారు, ఆయన శంకుస్థాపన చేసింది. బొత్స గారు మీకు ఒకటే చెప్తున్నాను నేను జనసేన వేదిక నుంచి, మీరు అమరావతి రాజధానిని ఇక్కడ కాదంటున్నారంటే మోదీ గారిని మీరు వ్యతిరేకిస్తున్నట్టు గుర్తుపెట్టుకోండి, అమిత్ షా గారిని వ్యతిరేకిస్తున్నట్టే. చూసుకోండి, ఫోక్స్ వ్యాగన్ ఏదో వ్యాన్ కేసు ఉంటే అది కూడా వస్తాం.
ఇక్కడ మనకు నాకు రిప్రజెంటేషన్ ఇచ్చిన అసైన్ భూమి రైతులకి న్యాయం జరగకుండా, రైతులందరికీ న్యాయం జరగకుండా ఇలాగే వైసీపీ ప్రభుత్వం ముందుకెళ్తే, బొత్స గారు మన మాట వినకుండా ఇలాగే నేను మార్చేస్తాను అంటా ఉంటే, అసలు జగన్ రెడ్డి గారు దీని గురించి అసలు పట్టించుకోకుండా 151 మంది ఎమ్మెల్యేలు నా ఇష్టానికి నేను నడుచుకుంటాను అని ఇదే ధోరణిలో వినని పక్షంలో ఖచ్చితంగా మన రైతులందరి తరఫున నేను ప్రధానమంత్రి గారిని, అమిత్ షా గారిని వారి దృష్టికి ఖచ్చితంగా తీసుకెళ్తాను. ఇసుకని మాట్లాడుతున్నాం, పోయినసారి తెలుగుదేశం ప్రభుత్వాన్ని దెబ్బ కొట్టింది ఇసుకే, మళ్ళీ వైసీపీ ప్రభుత్వం అదే తప్పులు చేస్తా ఉన్నారు. మీరు మళ్ళీ భవన నిర్మాణ కార్మికులు దానికి సంబంధించి కానీ ఇక్కడ ఆర్థిక అభివృద్ధిని మళ్ళీ ఇసుకతోటే మళ్ళీ కొడతా ఉన్నారు. మీరు, నేను మీకు చెప్తా ఉన్నాను వైసీపీ నాయకులందరికీ, మీరు కన్స్ట్రక్షన్ వర్కర్స్ మైగ్రేషన్ ఆపకపోతే మళ్ళీ మీ ప్రభుత్వం పతనం. మీరు 151 మంది ఎమ్మెల్యేలకు వచ్చిన ప్రభుత్వమైనా ఒకప్పుడు అనే మీరు దుస్థితిలో ఉండరు. దయచేసి ఇప్పుడే చెప్తాను, మీరు కరెక్ట్ చేసుకోండి. మీరు ఇంతమంది కార్మికుల కష్టాలకి, ఇంతమంది రైతుల కన్నీళ్ళకి మీరు కారణమైతే 151 మంది ఎమ్మెల్యేలు వచ్చిన మీరు అదా పాతాళానికి వెళ్ళిపోతారు. దయచేసి ఆ రోజులు ఎక్కడో లేవు. ఒక్కసారి చిదంబరం గారిని గుర్తుపెట్టించుకోండి. ఆంధ్రప్రదేశ్ని విడగొట్టిన పాపానికి కాలం చాలా గొప్పది. వైసీపీ నాయకులు ప్రతి ఒక్కరు కూడా చాలా ఆచితూచి మాట్లాడటం అలవాటు చేసుకోండి. మీకు 151 మంది ఎమ్మెల్యేలు ఉన్నాం కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే రేపొద్దున దీనికి రివర్స్ కూడా అవ్వచ్చు. గుర్తుపెట్టుకోండి, ఆ రోజున మీరు ఎక్కడ ఉంటారు. మీరు అందుకని ఇక్కడ ఉన్న అమరావతి రైతులందరికీ, పెద్దలందరికీ నా కుదిరినంత మీ కన్నీళ్లు తుడటానికి వచ్చాను, మీ గుండెల్లో వేద పంచుకోవడానికి వచ్చాను. అధికారం ఎప్పుడు ఒకరి చేతిలో ఉండదు. మోదీ గారు అనుకుంటే ఎన్నికలు ఎప్పుడైనా రావచ్చు, అప్పుడు వైసీపీ ప్రభుత్వం రాకపోవచ్చు. అందుకని అధికారులు కూడా వాళ్ళు ఏదైనా తప్పులతో కూడిన జీవోలు జారీ చేస్తే మీరు ఆలోచించి తీసుకుని, ఎందుకంటే బాధ్యత మీరే వహించాల్సి వస్తుంది. అనిల్ కుమార్ యాదవ్ గారు ఉండరు, బొత్స గారు ఉండరు, జగన్ రెడ్డి గారు ఉండకపోవచ్చు, బాధ్యత అధికార యంత్రాంగం మీద పడుతుంది. అందుకని దయచేసి అందరూ ఒకవేళ అలాంటి ఒడి అవకతవకలేదని అంటే, మోదీ గారు 70 సంవత్సరాలు పైన ఒక సమస్యని అందరూ ముట్టుకోవడానికి భయపడే సమస్య, కాశ్మీర్ లాంటి సమస్యని చాలా సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్లిన వ్యక్తి. నాకు ఆయన వ్యక్తిగతంగా తెలుసు కాబట్టి ఆయన మాట్లాడిన విషయాలు నాకు అర్థమైనాయి కాబట్టి ఆయన ఈ అవినీతి కానీ అధికార దుర్వినియోగాన్ని ఆయన సహించే వ్యక్తి కాదు. 2019లో జరిగిపోయినాయి, దాన్ని అండగా చూసుకొని వైసీపీ ప్రభుత్వం మేము ఏమి చేసినా చెల్లిపోద్ది అనుకుంటే మీ మీద ఒక కన్ను ఉందని నేను చెప్తున్నాను. దయచేసి ఇక్కడ బొత్స గారు కొంచెం మీరు జాగ్రత్త. అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు.